న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ ను అనూహ్య నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరిలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. తిరిగి ఎన్నికను తాను కోరుకోవడం లేదని ప్రకటించారు. తాను తన బాధ్యతలకు న్యాయం చేయలేనని ఆమె స్పష్టం చేశారు. కన్నీళ్లను నియంత్రించుకుంటూ తన నిర్ణయాన్ని పార్టీ సభ్యులకు తెలియజేశారు. తాను ఒక మనిషినని, తాను చేయగలిగినంత కాలం చేశానని, ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని జసిండా అన్నారు. ప్రధానిగా 5.5 ఏళ్లు తనకు క్లిష్టమైన సమయం అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేమని భావించడం వల్ల పదవిని వీడడం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది అక్టోబర్లో అక్కడ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కొద్ది కాలం ముందు ప్రధాని రాజీనామా నిర్ణయం ప్రకటించడం చర్చనీయాంశమైంది. జసిండా నిర్ణయంతో అధికార లేబర్ పార్టీ వచ్చే ఆదివారం కొత్త నేతను ప్రధాని పదవికి ఎన్నుకోనుంది. ఈ ఏడాది అక్టోబర్ 14 సాధారణ ఎన్నికల వరకు కొత్తగా ఎన్నికయ్యే వ్యక్తి ప్రధాని పదవిలో ఉంటారు. ఎన్నుకోనున్న లేబర్ పార్టీ. So today I'm announcing that I will not be seeking re-election. And then my term as Prime Minister will conclude no later than the 7th of February.